ओके इंदाक మాట్లాడుతూ రెండు స్థానాల్లో కేసీఆర్ పోటీ చేస్తా ఉన్నాడు అవసరమా ఎవరకన్నా వేరే అభ్యర్థికి ఇచ్చుంటే బాగుంటుందా అనేసి మీరు అన్నారు మరి అదే విధంగా బీజేపీ పార్టీ నుంచి రెండు స్థానాల్లో ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తా ఉన్నారు ఈ మాట వేరే రేవంత్ రెడ్డిని కూడా అడగాలి మరి అడుగుతాం ఆయన కూడా అడుగురు ఆయన అడుగురు ఆడ సమాధానం విన్న తర్వాత నా దగ్గరికి రండి నేను మంచి సమాధానం చెప్తాను నేను మీరైతే చెప్పండి ఫస్ట్ అంటే నాకు నెక్స్ట్ టూర్ కి ప్రచారం టైం అయితుంది కాబట్టి చెప్తా ఉన్నా మేము బీసీపీ డెక్ ఇచ్చిన అవకాశం మీ పార్టీలో ఎక్కడైనా బీసీపీ డెక్ రెండు స్థానాలు ఇచ్చిరా చెప్పుర్రి రాజకీయం ఉంటుంది స్టేషన్ల కన్పూర్లో రాజకీయం లేకపోతే పక్క నియోజకవర్గంలో ఏనుంటివి ఎందుకు ఇవ్వు దాని గురించి ముందు ఆలోచించమని చెప్పుర్రి ప్రభుత్వాన్ని ఓకే గజ్వేల్ ఇప్పుడు కేసీఆర్ను ఓడగొడుతున్నారా మీరు ఓడగొడుతున్నాను పక్క నూటికి నూరు శాతం ఓకే అన్న మీరు చెప్పండి రఘునందన్ రావు గారు ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గంలో గెలుస్తున్నారా 100% అభివృద్ధి జరిగిందా దుబ్బాక 100% 100% జరిగింది ఒక నిమిషం ఇదే ఎంపీ గారు మూడు రోజుల క్రితం వెంకటపల్లి గ్రామం రావడం జరిగింది కొంతమంది యువకులు ఏమన్నారు అంటే అన్న మాది ఊరు పోతున్నాడు అంటే ఊరు అతారింటికి పోతుందా అన్న క్రాంతన్న ఊరు అతారింటికి పోతున్నా అంటుండు ఇదే మల్లన్న సాగర్ భూములు అతారింటికి పోతా అన్న ఓ ఎంపీ గారు ఉండి ఊరు అతారింటికి పోతాడు అన్న అని ఆలోచించుకోవాలి అని ఆయనకే తెలవాలి అది అతారింటికి పోతున్నాయి అంటే పోవు అతారు భూములు అతారింటికి పోతాయా మాట్లాడే వర్త వర్ష అదేరా అది ఇది పులి 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 ముందడికి వచ్చింది కాబట్టి పులి ముందడికి వచ్చింది నక్కలన్నీ పారిపోతాయి ఆల్రెడీ గజ్వేల్ నుంచి నక్క పారిపోయింది కామరేట్లు వేసింది నక్క అక్కడ కూడా పారిపోతుంది నక్క పులి ముందడికి వచ్చింది కాబట్టి పులి ఉన్నంత సేపు నక్కలన్నీ జంకవలసింది ఇక అయిపోయింది దగ్గర పడ్డది నిజంగా చెప్తున్నాము రగనే పులి మరి పులి వచ్చింది కాబట్టి రగన పులి వచ్చింది కాబట్టి గజ్వేల్ నుంచి పారిపోయింది రగన్ అక్కడ పులి ఉంది అసెంబ్లీలో నిద్ర పట్టలేదు కాబట్టి అసెంబ్లీలో కొట్లాడుతుంది కాబట్టి నిద్ర పడతలేదు పెగ్గు పెగ్గు రెండు పెగ్గులు రోజు ఎక్కువెత్తుండు సారు సారు పని అయిపోయింది వెళ్ళిపోవాల్సిందే సారు మొత్తానికి దుబ్బాకలో రగన గెలుస్తారా అంటారు 100% 100% 100% ఓకే రైట్ మొత్తానికి దుబ్బాకలో ఉన్నటువంటి యువకులు కావచ్చు లేకపోతే ప్రజానీకం కావచ్చు రఘునందన్ రావు గారు గెలుస్తారు అని చెప్పేసి మరి బల్లగుద్ది చెప్తా ఉన్నారు ఓకే రైట్ మరిన్ని విషయాలు అడిగేది ఉన్నది రఘనను మరి అడుగుదాం మొత్తానికి మనం అయితే దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు గారితో అయితే ప్రయాణం చేస్తా ఉన్నాం అన్న ఎట్లా అనిపిస్తున్నది మీకు ప్రచారం దుబ్బాకలో రెండోసారి భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే సంపూర్ణమైనటువంటి విశ్వాసం అయితే నాకు ఓకే అంటే మీ ప్రచారం చేస్తూ మాట్లాడి వాయిస్ కూడా చాలా పోయినట్టు అనిపిస్తుంది ఇప్పటికే దాదాపు 65 గ్రామాలు కంప్లీట్ అయినాయి ఓకే ఇంకెన్ని గ్రామాలు ఉన్నాయి ఇంకా దాదాపు ఇంకొక 70 గ్రామాలు ఉంటాయి 70-75 గ్రామాలు ఉన్నాయి ఓకే ఆల్మోస్ట్ 50% దగ్గరికి వచ్చినాం రోజు 7-8 గ్రామాలు తిరుగుతా ఉన్నాం రోజుకి 7-8 గ్రామాలు తిరుగుతా ఓకే ఒక గ్రామంలో ఎంత టైం కేటాయిస్తా ఉన్నారు 1 అవర్ ఏమంటా ఉన్నారు ప్రజలు ఏమంటా ఉన్నారు మీరు మాట్లాడే క్రమంలో ఒకటి ఈ ప్రభుత్వాన్ని దించాలని ఆలోచన చాలా స్పష్టంగా కనబడుతుంది ప్రజల్లో ఎందుకంటే వాళ్ళు ఆశ పెట్టుకున్నారో ఆశ పెట్టుకోలేదో మనం ఆశ కల్పించినామో తెలియదు గొర్రెలు రాలే దళిత బంధువు రాలేదు దళితులకి 3 ఎకరాలు రాలే నిరుద్యోగ భృతి రాలేదు 2 BHK రాలేదు గృహలక్ష్మి లేదు బీసీ బంధువు ఊరికి ఒకరికి ఇద్దరికి ఇచ్చారు శాంపుల్కి ఇవన్నీ కూడా ప్రజల మధ్య లోపల ఒక రకమైనటువంటి ఆవేదనని ఒక రకమైనటువంటి ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం పెరిగినటువంటి అప్పులు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు పెరిగిన అప్పులు దానివల్ల ప్రజల లోపల ఒక ఆలోచన వస్తూ ఉంది అపార్ట్ ఫ్రమ్ దట్ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు తొలి శాసనసభలో ఒక మాట చెప్పారు క్రాంతి ఏమని చెప్పినారంటే తెలంగాణ జనాభా 95% బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉంటారండి బట్ వేరేజ్ ప్రాక్టికల్కి వచ్చినప్పుడు నీ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు 15% మంది మాదిగలు ఉంటే ఒక మంత్రి ఉన్నాడు 23% దళితులు ఉంటే ఒక మంత్రి పదవి ఇస్తాం ఎట్లా సామాజిక న్యాయం అవుతుంది 1% లేని నీ కులానికి 5 మంత్రి పదవులు ఇచ్చుకుంటాం సామాజిక సంతులిత చెడిపోతుంది నేను బీయింగ్ ఏ సైన్స్ టీచర్ చెప్తున్నా క్రాంతి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వస్తే ప్రకృతికి నష్టం కలిగింపజేస్తే ప్రకృతి బదిలా తీసుకుంటుంది ఇలా ప్రభుత్వం మీద కూడా ప్రజలు బదిలా తీసుకోవడానికి సిద్ధపడతారు రైట్ అంటే 5% ఉన్నటువంటి కులానికి అని చెప్పేసి వేరు చేసి మాట్లాడుతున్నా మీరు కూడా అలా మాట్లాడడం ఎట్లా చూడవచ్చు దీన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న మేము 27 మంది బీసీలకు ఇచ్చినాం 12 మంది దళితులకు ఇచ్చినాం 8 మంది గిరిజనులకు ఇచ్చినాం 11 మంది మహిళలకు ఇచ్చినాం నీకు మహిళల పట్ల గౌరవం లేదు గిరిజనుల పట్ల గౌరవం లేదు జనాభా ప్రాతిపదికన క్యాబినెట్లో స్థానాలు కల్పించమని అడుగుతున్నాం వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్
మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా అంటే 60 లక్షలు ఉన్న ముదిరాజులకు ఒక సీటు ఇవ్వకపోతే సమాజం మీద అవగాహన ఉన్న వ్యక్తిగా, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా మాట్లాడాలా వద్దా? నేను ఆ కులపోని కాదు, అయినా కులం వర్గం సంక్షేమంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని కోరుకున్న వ్యక్తిగా సమాజం లోపల అసమానతలు రావద్దని కోరుకుంటాను. రైట్, నేను ఇందాక అడిగినట్టుగా నిజంగా మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తారన్న? 100%. ప్రధానమంత్రినే చేయంగా లేని ముఖ్యమంత్రిని చేయమనేది అనుకుంటారు, తప్పకుండా చేస్తా. అంటే అధికారంలోకి రావడం కోసం ఆ మాట చెప్పిరా అన్నది కొంచెం తెరపైకి వస్తున్నట్టు. అధికారంలోకి రావడానికి ఆ మాట చెప్పలేదు, అధికారం వచ్చింది మాకు. ప్రధానమంత్రి మేము మాట ఇవ్వలేదు కదా బీసీని చేస్తామని, కానీ చేసినామా చేయలేదా? దళితుని రాష్ట్రపతి చేస్తామని చెప్పినామా? చేసినాం. అవకాశం వచ్చినప్పుడు, అబ్జల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసినాం. సో దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ టువర్డ్స్ ద అంత్యోదయ. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. దిస్ ఈజ్ అవర్ మోటో. ఆ దిశగానే మా అడుగులు ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు మొన్న జరిగినటువంటి అంశం, కొత్త ప్రభాకర్ రెడ్డి పైన దాడి జరిగింది, నేను ఇందాక కూడా ప్రస్తావించిన, సో దానివల్ల ఏమైనా ఇబ్బందులు అనిపిస్తుందా మీకు ప్రచారంలో? ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి సంచలనాల కోసం చేసినటువంటి ఇన్సిడెంట్ని మాకెట్లా ఆపాదిస్తారు? ప్రభాకర్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని నేను కూడా ఖండించినాను. భౌతిక దాడులు అనేటివి కరెక్ట్ కాదు, హింస ప్రజాస్వామ్యానికి పరిష్కారం కాదు. మరి అట్లాంటప్పుడు మాకేం సంబంధం ఉంటుంది? దాంట్లో సానుభూతి కోణం ఎందుకు ఉంటుంది? ఎవరో ఒకరికి ఏదో వ్యక్తిగతంగా నష్టం జరిగిందో ఏం జరిగిందో తెలియదు. దానివల్ల అక్కడ ఏదో గందరగోళమైన పరిస్థితి వచ్చింది, విచ్ ఈజ్ అన్వాంటెడ్. అది జరగకూడని సంఘటన, జరిగింది దురదృష్టకరం. మొత్తానికి మీరు, నేను మళ్ళీ అడుగుతున్నా, పక్కాగా దుబ్బాకలో కాషాయం జెండా ఎగరవేస్తున్నారా? 100%. థ్యాంక్ యూ. మొత్తానికి ప్రచారంలో ఉన్నారు, అయినా కూడా మనకు టైం ఇవ్వడం జరిగింది. వెనకాల గ్రామాన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళా ముంగట గ్రామానికి వెళ్తున్నటువంటి సందర్భంలో మనం ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. సో ఇది మరి రఘునందన్ రావు గారు చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి దుబ్బాకలో ఖచ్చితంగా కాషాయం జెండా ఎగరేస్తామని చెప్పేసి మరి బల్ల గుద్దు చెప్తా ఉన్నాడు, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.